ಹೇಳಿ ಹೇಳಿ ಕೇಳಿ ಸರ್. ಅದೇ ಚೆಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ಬೆಟರ್ ಆಗಿದ್ದಾರೆ ಇವತ್ತು. ಇಪ್ಪುಡು ಇಪ್ಪುಡು ಕ್ವೈಟ್ ಓಕೆ ಅಂಡಿ, ಕ್ವೈಟ್ ಓಕೆ. ಆ್ಯಂಡ್ ಡಾಕ್ಟರ್ ನೀವು ಚೂಸ್ತಾ ಉನ್ನಾರು, ಇಂಕಾ ಟೈಮ್ ಪೆಡ್ತುಂದ. ಇಲ್ಲ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ನಡೀತಾ ಇದೆ ಆಲ್ ಪಾಪ ಎಲ್ಲರೂ, ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ಅಟೆಂಡಿಂಗ್. ಅದೇ ಏನಂತೀವಿ, ವಿ ಕಾಂಟ್ ಸೇ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಇವಾಗ ಹೇಳೋಕ್ಕಲ್ಲ, ಒಂದು ಟೂ ಡೇಸ್ ಹೇಳ್ಬೋದು. ಬಟ್ ಈಸ್ ರಿಯಾಕ್ಟಿಂಗ್ ಟು ಎವ್ರಿಥಿಂಗ್, ಏನೇನು ಮಾಡ್ತಿದ್ರೆ, ಏನೇನು ಮೆಡಿಕೇಷನ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದು ಚೆನ್ನಾಗಿ ಸ್ಪಂದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದು ಮೈನ್ ಇಂಪಾರ್ಟೆಂಟು. ಆ್ಯಂಡ್ ಮೂಮೆಂಟ್ಲ ಇದೆ, ಕಣ್ಣು ಮೂಮೆಂಟ್ಲ ಇದೆ ಸ್ವಲ್ಪ. ಆ್ಯಂಡ್ ಜಿಗಿಟ್ದಾಗ ಬೆಳಗ್ಗೆನೂ ಸ್ವಲ್ಪ ಶೇಕೆಲ್ಲ ಮಾಡಿದ್ರಂತೆ. ಐ ತಿಂಕ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಸಿ ಫರ್ದರ್, ನೋಡಬೇಕು. ಯಾಕಂದರೆ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂಸ್ ನಾವೇನು ಹೇಳೋಕ್ಕಲ್ಲ, ಡಾಕ್ಟ್ರ್ ಬಂದು ಹೇಳಿದಾಗ ಕರೆಕ್ಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾರೆ. ನಮಗೆ ಫ್ಯಾಮಿಲಿ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾವು ಬಂದು ನೋಡಲೇಬೇಕು, ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಅದು. ಸಾಲ ಸಂತೋಷ ಬಾಳ ಶಿವನಗರ ರಾವಣ ಕೆಳಗೆ ತಮ್ಮಡು ಮಾಗು ವಾಳ ಕುಟುಂಬಾನಿಗೆ ಅಂತೂ ಅಂದರೆ ತಿಳಿಸಿದ್ದೆ. ಅಟು ನಾನ್ನಗಾರು ರಾಜ್ಕುಮಾರ್ ಗಾರು, ಅಲ್ಲಾಗೇ ತರ್ತ ಮಾ ತಮ್ಮಡು ಕೂಡ ಸರ್ ಇಕ್ಕಡ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅಯ್ಯಿನಪ್ಪುಡು ಸ್ವಯಂಗಾ ರಾಜ್ಕುಮಾರ್ ಗಾರು రావడం తమ్ముడు చూడడానికి తర్త ఇక దురదృష్టశాత్తు తమ్ముడు పుణ్య శివైక్యం అవ్వడం, లింగైక్యం అవ్వడం, సరే అప్పుడు నేను రావడం, అంటే అది వచ్చాము అనేది కాదు కానీ అది మనసులోంచి రావాలి. అటువంటి ఒక ఫ్యామిలీ బైండింగ్ మాది, ఫ్యామిలీ బాండింగ్ మాది. సరే అది ఏ జన్మ జన్మ రుణానుబంధమో విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. ఇవాళ అన్నయ్య గారి అబ్బాయి, మా అన్నయ్య గారు మోహనకృష్ణ గారి అబ్బాయి తారక రత్న, మొన్న లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, సో అక్కడ మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, కొలాప్స్ అవడం. సరే ముందు అసలు హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది కాసేపు, అదే అదే మిరకల్. విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ పిఎస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శివ వాళ్ళ టీము శివారెడ్డి గారు కార్డియాలజిస్టు వాళ్ళు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం, అదొక ఒక మహత్భుతం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్సే చెప్పడం జరిగింది, ఇక్కడ బెటర్ ఐసీయు కేర్ అయితే ఇక్కడ మన నారాయణ హృదయాలయానికి తీసుకెళ్ళమని. అక్కడ మా హైదరాబాద్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం బెటర్ ఐసీయుకి. సో అక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయడం ఇక్కడ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు, బాగుంది. ఐ మీన్ నిలకడగా ఉంది, అది నేను చెప్పగలుగుతాను. ఏ సిచ్యువేషన్లో అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారు కుప్పం నుంచి, అలాగే ఉంది పొజిషన్, నిలకడగా ఉంది, డిటోరియేట్ కావట్లేదు. ఇంప్రూవ్మెంట్ కోసం ఇద్దరు చూస్తున్నాం, అన్ని డాక్టర్స్ అన్ని రకాలుగా దే ఆర్ టేకింగ్ కేర్. సో మిగతా అంతా ఇక ప్రజల అభిమానుల యొక్క దీవెన్లు. అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు, అందరు కూడా అతను బాగు, ఎందుకంటే అందరితో ఎక్కువ కలిసి కలివిడిగా ఉంటాడు అతను. ఫ్యాన్స్ అయితే మీ మా పార్టీ వాళ్ళతో అయితే మీ అందరితో చాలా కలివిడిగా ఎంతో ఓపిక ఉన్న మనిషి. సో అతనికంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు అది ఉంది అభిమానుల్లో, అటు పార్టీ కార్యకర్తలు అది కూడా అందరూ కూడా అతను కోరుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక రాష్ట్రంతో అని పరిమితం కాకుండా అటు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కర్ణాటకలో అంతా కూడా మాకు అభిమానులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా. సో అందరు కూడా అతను బాగా త్వరగా కోరుకోవాలని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ ఆశీస్సులు, మీ యొక్క అభిమానం తప్పకుండా త్వరలో కోరుకుంటాడని ఆశిస్తున్నాను. ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి, ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి. ఓన్లీ అప్పుడు ఏంటంటే ఒక క్లాట్ అవ్వడం, లేదా క్లాట్ అవ్వడం, దాంతో కొన్ని కొన్ని కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ ఎంత అవ్వడం, దాంతో కొంచెం స్టంట్ వేయడానికి కుదరదా, ఎందుకంటే యాంటీకాగులంట్ అది ఇవ్వలేదు బ్లీడింగ్ అవుతున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ అటాక్ రావచ్చు. సో దాంతో చాలా జాగ్రత్తగానే వాళ్ళు స్టెప్ బై స్టెప్ మానిటరింగ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు అది వాళ్ళు చూసుకుంటారు, డాక్టర్స్ అయిన ఎక్కువ అది ఈజ్ ఆన్ వెంటిలేటర్, ఈజ్ ఆన్ ఆల్ సపోర్టివ్ మెడికేషన్. బాగుంది కొంచెం కొంచెం ఇవాళ అడిగితే ఇవాళ కొంచెం గిచ్చినా
కొంచెం దానికి రెస్పాండ్ అయ్యాడు ఒకసారి, తర్వాత ఇంకొక రెండు సార్లు అవ్వాలా, అది టైం పడుతుంది. ఎందుకంటే మెడికేషన్ ఇస్తారు కదా, మెడికేషన్ పనిచేయాలి కదా. సో నెమ్మదిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఆన్ వన్ మెడికేషన్, సో ఇట్స్ ఆన్ మల్టిపుల్ మెడికేషన్. బాగుంది ఇవాళ అదే అది ఇచ్చితే కొంచెం రెస్పాన్స్ ఇచ్చారు ఆయన అని. అలాగే కళ్ళల్లో పీపుల్స్ మూమెంట్ కూడా ఉంది, సో బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయింది అనేది అసెస్ తర్వాత తెలుస్తుంది. ఆ మూమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా అంతగా అయ్యకు అయి ఉండకపోవచ్చు అంటారు వైద్యులు. ఆల్ ప్రే ఫార్ రికవరీ. థ్యాంక్ యూ అభిమానులకి, అటు ఆంధ్ర తెలుగు జనానికి, ఇక్కడ కన్నడ ప్రజానికి, అన్నికి అందరు కూడా, అభిమానులకి, ప్రేక్షకులందరూ కూడా మీరు చూపిస్తున్న కన్సర్న్కి, మీరు అతను త్వరగా కోలుకోవాలని మీరు చేస్తున్న ప్రార్థనలకి, మీ యొక్క కోరిక మేరకు తప్పకుండా అతను త్వరలో కోరుకుంటానని ఆశిస్తున్నాను. సార్ ఎక్కువ మీదే ఉన్నారు.